లోపల చూసుకో, వీళ్ళ మీద చూసుకుంటా. ఆ ముఠావాళ్ళు మా ఫ్యామిలీ మొత్తాన్ని కిడ్నాప్ చేశారు సార్. వాళ్ళని కాపాడాలంటే ఒకటే మార్గం ఉంది. మీరు ఎవరు స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తారు? నేను తోలుతాను సార్. పదండి. చంటి త్వరగా పోనీ. ఒకవేళ ఆ డూప్లికేట్ సీన్ కనుక మనకంటే ముందుగా అక్కడ చేస్తే అశోక్ కుమార్ ని స్పెషల్ సెల్ నుంచి తప్పించేస్తారు. ఓకే సార్. అశోక్ కుమార్ వెంటనే మనం ఢిల్లీకి తరలించాలి. ఎందుకు సార్? అతన్ని హత్య చేయడానికి ఎవరో పెద్ద లెవెల్లో కుట్ర పన్నుతున్నట్టు సిబిఐ ద్వారా తెలిసింది. అందుకని మనం ఇలా జైలు మారుస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. ఇక్కడ అశోక్ కుమార్ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు? కంగారు పడుతున్నావు బ్రహ్మ, అటు చూడు. నువ్వు ప్రజలకు చేసిన మోసానికి చట్టం నిన్ను శిక్షిస్తుంది, కానీ మీ గ్యాంగ్ వీళ్ళను పెట్టిన చిత్రహింసలకు మాత్రం వీళ్ళే నిన్ను శిక్షిస్తారు. నీ కుటుంబం అంతా మా విక్కీ గారి చేతిలో ఉంది. ఇక్కడ నాకేమైనాయిందో అక్కడ వాళ్ళంతా ఖైమైపోతా జాత. షట్ అప్. నన్ను కాపాడిన వీళ్ళిద్దరి కోసం వాళ్ళ కుటుంబాన్ని నేను కాపాడతాను. నీ బదులు అశోక్ కుమార్ ని నేను ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్తాను. ఇద్దరు కుర్రాళ్ళు పోలీసు వచ్చి మమ్మల్ని కొట్టి సీఎం తీసుకుని పారిపోయారు. హలో ఇడియట్ చిత్ర, చిన్న కిరికిరి జరిగిపోయింది. వచ్చేవాడు మన బ్రహ్మం కావచ్చు, లేకపోతే ఒరిజినల్ సీఎం కావచ్చు.
భయపడకు అశోక్ కుమార్. ఇలా కాల్చుకోవడం మా గ్యాంగ్ వాళ్లకు అలవాటైన గేమ్. ఏం బ్రహ్మ? ఎవరికి అనుమానం రాకుండా ఇలా వచ్చేసాడో చూడండి పడ బ్రహ్మ. అనుమానం ఎందుకు వస్తుంది విక్కి? నేను ఒరిజినల్ సీఎం లాగా ఉన్నానా లేనా? వేషం మారాక నిన్ను మళ్ళీ చూడలేకపోయేసరికి నువ్వు ఒరిజినల్ ఆ డూప్లికేట్ అని మాకే డౌట్ గా ఉంది. అంతేకాదు, సీఎం అయిన దగ్గర నుంచి నువ్వు ఒక్క మర్డర్ కూడా చేయలేదు కదా, అందుకే ఈ రోజు ముహూర్తం పెట్టాను. ముందు ఆ బ్యాచ్ చంపు. అలా షాక్ అయిపోయావేంటి? కాల్చు, కమ్ ఆన్ షూట్. ఇదేంటి భయ, గన్ను తెస్తావు, అందులో గుండుంది పేల్తుంది. నువ్వు వాళ్ళని చంపలేవు సీఎం. అరే వీడే అంటి, వీడే తండ్రి. సూపర్ టైం. అరే పిల్కాయి మర్చిపోతానా నేను? నువ్వు పోయి అమ్మయ్యా వచ్చి
ఏమన్నా చంటి, నేను బాలరాజ్. ఏమ్రా విలన్, ఏమి నన్ను కట్టేసి పెడతావు? నన్ను కట్టేసి పెడతావు? అరే ఇస్కి ఐసికి తైసి మన రాష్ట్రానికి ఇంత మేలు చేసిన చంటిని, నానిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకు పనికిరాని పోకిరి వేతనాలని తెగ తిట్టేవాడిని, ఇవాళ చూసావా వాళ్ళు దేశానికి ఎంత ఉపయోగపడ్డారు. నేను ఎప్పుడో చెప్పాను ఆ మాట, నా మాట నువ్వు విన్నావా? నేను కూడా మీతో పాటు అష్ట కష్టాలు పడ్డాను కదా, నా గురించి కూడా కాస్త సిఫార్సు చేయొచ్చు కదా. ప్రేమ్చంద్ గారు సార్, వినబడింది. ఇవాళ నుంచి మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కాదు, మరి కమిషనర్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ ప్రేమ్జీ. మరి చాలా కాలంగా నీతో ఒక విషయం చెప్దామని. ఏమిటి విషయం? వచ్చా మన ఇద్దరు ఎవరు త్యాగం చేసి చాలా అని. నువ్వు త్యాగం చేయాలి?